భారతదేశం తాలూకు గొప్పతనాన్ని తెలియజేసే సినిమా అది ఎప్పుడు కూడా మన దేశం వేరే దేశాల మీద దాడి చేయలేదు భారతదేశం అన్ని ప్రపంచ దేశాలు వచ్చి మన మీద దాడి చేసినాయి కానీ భారతదేశం ఏనాడు కూడా వేరే దేశాల మీద దాడి చేయలేదు మరి భారతదేశం అంటే ఏంటి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లాంటి వ్యక్తుల సమూహం భారతదేశం ఆయన ఎలా ఉన్నాడో ఎలా పోరాటం చేశాడో మనకు తెలియదు చరిత్రలో మనం చదువుకోగలిగే వ్యక్తులు దానిని విజువలైజ్ చేసుకోగలిగే వ్యక్తులు ఒక పుస్తకం చదివితే అర్థం చేసుకోగలరు కానీ ఇంతమంది కొన్ని కోట్లాది మంది ఒకేసారి దాని అనుభూతిలోకి రావాలి అంటే ఇలాంటి సినిమాలు రావాలి గత చరిత్రలో వాళ్ళు ఎంత కష్టపడ్డారు ఏమి చేశారు ఇవన్నీ బయటకు వచ్చినప్పుడు వాళ్ళు ఏమి చేశారు ఏ పోరాటాల కోసం వాళ్ళు ప్రాణాలు అర్పించారో ఒక భగత్ సింగ్ కానీ చంద్రశేఖర్ ఆజాద్ కానీ భగత్ జతిన్ కానీ మహాత్మా గాంధీ కానీ పటేల్ కానీ అంబేద్కర్ గారి లాంటి మహనీయులు కానీ ఇవన్నీ మనకి ఏమి నేర్పిస్తాయంటే మనం వాళ్ళు చేసిన త్యాగాలను గుర్తుపెట్టుకోవడానికి అలాగే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఇది కేవలం వినోదం కోసం కాదు ఒక చరిత్రని అద్భుతంగా తెరకెక్కించడానికి చాలా కష్టపడాలి ఇది ఈ సినిమా నుంచి మనం నేర్చుకోవాల్సింది గత నాయకులు వారి 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 ఎన్ని త్యాగాలు చేస్తే మనకి ఈ రోజున మనకి ఈ రోజున మనం అనుభవిస్తున్న ప్రజాస్వామ్యం వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు మొత్తం అశువులు బాశారు రక్తాలు ధారపోశారు అలాంటి చరిత్ర ఈ ఈ రకంగా సురేందర్ రెడ్డి గారు తెరకెక్కించిన ఉయ్యాల నరసింహారెడ్డిగా అలాగే పరుచూరు బ్రదర్స్ దీన్ని ఎన్నో దశాబ్దాలు దశాబ్దాలు కలలుగన్నారు నాకు తెలిసి ఒక రెండు దశాబ్దాలకు వెళ్ళగానే వింటూ ఉండేవాడిని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అంటే చిరంజీవి గారి గుర్తొచ్చారు ఇంక వేరే వాళ్ళు ఎవరు గుర్తురాలేదు అలాగే చాలామందికి నేను అనుభవానికి చాలా పెద్ద పీఠం వేస్తాను నేను ఇది ఎప్పుడు నేర్చుకున్నానంటే నేను అన్నయ్యది ఖైదీ సినిమా రిలీజ్ అయిన తర్వాత అన్నయ్య చాలా బలమైన స్టార్ట్ అమ్మున్నప్పుడు అప్పుడే స్టార్ట్ అయినప్పుడు ఒక తమ్ముడిగా ఏముంటుంది మనే చాలా పెద్ద అని అలా అనుకుంటాం కదా అలా అనుకున్నప్పుడు ఎన్టీ రామారావు గారి సినిమా రాగానే అది విశ్వామిత్ర అనుకుంటాం అది అన్ని రికార్డ్స్ని బద్దలు కొట్టేస్తుంది అదేంటి నేను అనుకున్నాను అంటే నాకు ఆ రోజున అర్థమైంది ఒక వ్యక్తి తాలూకు అనుభవాన్ని ఎప్పుడు తీసేయలేం అలాగే చిరంజీవి గారి అనుభవాన్ని ఎంతమంది కొత్త వాళ్ళు వచ్చినా ఎంతమంది రికార్డులు బద్దలు కొట్టినా కానీ అంటే ఆయన అనుభవాన్ని మనం కొట్టేయలేం అందుకనే నాకు సీనియర్స్ అంటే నాకు చాలా గౌరవం అలా మా అన్నయ్య చిరంజీవి గారు కేవలం మాకని ఆయన ఒక మంచి ఒక బలమైన నేను ప్రేరణ పొందిన వ్యక్తి నాకు అలాంటి వ్యక్తి అలాంటి అలాంటి అన్నయ్య ఈ రోజున విజయాలవాడ నరసింహారెడ్డి చేయడం ఒక గొప్ప చారిత్రాత్మక సినిమా తీయడం ఇది భారతదేశం అంతటా గర్వించ గర్వించదగ్గ సినిమా లాగా తయారు చేయడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది నా సినిమా మొదటి నేను యాక్ట్ ముందు శుభలాయక్లో ఒక డైలాగ్ డబ్బింగ్ డైలాగ్ చెప్పాను మళ్ళీ నా గొ నా గొంతు నా గళం ఇచ్చింది మళ్ళీ సై సైరా నరసింహారెడ్డి గారి ఇచ్చాను అంటే దీంట్లో నేనే డబ్బింగ్ చెప్పాను ఆఖరిలో జనగణ మన మీద చాలామందికి ఇది రకరకాల ప్రాంతాల గురించి చెప్పేది అది అటువైపు బంగో అటువైపు బంగాళ ఉంది ఇటువైపు ద్రావిడ ఉంది వీటి ప్రాంతాలను చెప్పేలాగానే మాట్లాడుతుంటారు కొంతమంది కానీ ఎంత అద్భుతమైన డైలాగులు రాశారంటే సాయి మాధవ్ గారు దీంట్లో దీనికి సంబంధించి ఇది త్యాగ మనకి స్వతంత్ర యోధులు వాళ్ళ త్యాగాలని గుర్తించేలాగా వాళ్ళ త్యాగ నిరతిని కొనియాడేలా కొనియాడేలాగా చెప్తున్నారు అంటే వారి త్యాగాన్ని స్మరించుకునేలాగా అంటే వారికి కృతజ్ఞత గీతం ఇది మీరు మా కోసం అశువులు బాసారు మీరు మా కోసం రక్తం దారబోసారు మీరు మా కోసం కుటుంబాన్ని చిద్రం చేసుకున్నారు దోపిడీలు చేయట్లు చేయలే దోపిడీలు చేసేవారు కాదు వారు చాలా మహనీయులు వాళ్ళు ఉన్న ఆస్తులు ఇచ్చేశారు ప్రజలకి ఉన్న ప్రాణాలను తృణప్రాయంగా వదిలేసుకున్నారు అలాంటి మహనీయులకి కృతజ్ఞత సూచికగా మనం జనగని మనం తీసుకుంటాం అందుకని దీనికి మర్యాద ఇద్దాం దీనికి లేచి నుంచి ఉందామనే దీంతోటి సినిమా నా నా గొంతు నిమ్మని చెప్పారు నా గళాన్ని చాలా గర్వంగా చాలా మనస్ఫూర్తిగా ఇచ్చాను ఎందుకంటే ఇది నా దేశం కోసం మన ప్రజల కోసం తీసిన సినిమా అలాంటి సినిమాలో నాకు నాకు ఒక భాగస్వామ్యం తీసుకున్నందుకు నా నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది అలాగే తెలుగు సినిమా గొప్పతనాన్ని తెలుగు సినిమా స్థాయిని ఒక్క భారతదేశంలో అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లిన రాజమౌళి గారు ఇక్కడికి రావడం నిజంగా అంటే గెలుపు అంటే నేను చాలాసార్లు అనుకుంటా ఉంటాను మా అన్నయ్య నేర్పించిన సంస్కారం ఏంటంటే మా అందరికీ ఎవరు ఎన్ని విజయాలు సాధించినా మాకు అసూయ కలగదు ఇంకా ఆనందపడతాం ఎందుకంటే పది మంది బాగుండాలని కోరుకునే వాళ్ళము రాజమౌళి గారు గెలిస్తే మాకు ఆనందం ఉంటుంది రాజమౌళి గారు రికార్డులు బద్దలు కొడితే ఆనందంగా ఉంటుంది సురేందర్ రెడ్డి గారు వచ్చి రికార్డుల బతులు కొడితే ఆనందం ఉండేది కానీ ఎందుకంటే మన సినిమా ఇది మన జాతి మన భారత జాతి మన తెలుగు జాతి మనం దానికి వెళ్తాం ఓకే 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 అప్లో అప్లో చాయే అప్లోచాయే అరే భాయ్ అప్లో పిచ్చే జాయ ప్లీజ్ చలియాప్ ఇది మన జాతికి మన భారత జాతికి ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఇండియా అనేది మనం అరుగుతే బ్రిటిష్ వాళ్ళు పెట్టిన పేరు భారతదేశం అనేది మనది ఇండియా అనేది వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు పెట్టింది భార ఎలాంటి భారతదేశానికి గర్వించగలిగేలా భారతీయులుగా గర్వించగలిగేలా సినిమా తీసినందుకు సాంకేతిక నిపుణులందరికీ ప్రతి ఒక్కరు నటించిన ప్రతి నటీ నటులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను జాహి